సంభావ్యత అనగా ప్రాబబిలిటీ. ఈ అధ్యాయం నేర్చుకోవాలంటే కొన్ని వస్తువుల గురించి మనకు తెలిసి ఉండాలి. ముఖ్యంగా సంభావ్యతలో ఉపయోగించే వస్తువులలో మొదటిది నాణెము, కాయిన్. రెండు, పాచిక, డై ఆర్ డైస్. మూడు, పేక ముక్కలు, ప్లేయింగ్ కార్డ్స్. నాణెమును ఎగరవేసినప్పుడు బొమ్మ లేదా బొరుసు, బొరుసు అంటే అచ్చు, హెడ్ ఆర్ టెయిల్ వచ్చే అవకాశం ఉంది. బొమ్మ బొరుసు పడే అవకాశాలు సమానంగా ఉంటాయి. ఇలా సమానంగా ఉండే నాణెమును నిష్పాక్షిక నాణెము, అన్బేజ్డ్ కాయిన్ అంటారు. పాచిక దొర్లించుట, రోలింగ్ ఏ డై. పాచిక సమఘనం అంటే క్యూబ్ ఆకారంలో ఉంటుంది. దీనికి ఆరు సమాన ముఖాలు ఉంటాయి. ఆ ముఖాలపై చుక్కలు ఉంటాయి. ఒక ముఖంపై ఒక చుక్క, మరో ముఖంపై రెండు చుక్కలు, తరువాత ముఖంపై మూడు చుక్కలు, నాలుగవ ముఖంపై నాలుగు చుక్కలు, ఐదవ ముఖంపై ఐదు చుక్కలు, ఆరో ముఖంపై ఆరు చుక్కలు ఉంటాయి. ఈ పాచికను దొర్లించినప్పుడు పై ముఖంపై చుక్కల సంఖ్య ఒకటి లేదా రెండు లేదా మూడు లేదా నాలుగు లేదా ఐదు లేదా ఆరు వచ్చే అవకాశం ఉంటుంది. పేక ముక్కలు, ప్లేయింగ్ కార్డ్స్, ఇవి నాలుగు రకాలు ఉంటాయి. ఒకటి ఆటీను, వీటిని ఇంగ్లీష్లో హార్ట్స్ అంటారు. రెండు డైమండ్స్, వీటిని ఇంగ్లీష్లో కూడా డైమండ్స్ అంటారు. ఇవి ఎరుపు రంగులో ఉంటాయి. తర్వాత మూడవది స్పేడ్ అంటాం, తెలుగులో ఇస్పేట్ అంటాము. తర్వాత నాలుగవది క్లబ్స్ అంటాం, దీనిని తెలుగులో కళావూరు అంటాము. స్పేడు క్లబ్స్ నలుపు రంగులో ఉంటాయి. మనం ఇప్పటి వరకు హార్ట్స్, డైమండ్స్, స్పేడు, క్లబ్స్, ఆ కార్డ్స్ ఉండేవి వాటి గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క విషయం గురించి నేర్చుకుందాం. ఇది మనకు హార్ట్స్ కార్డు ఉండే సింబల్. దీనిలో 13 కార్డులు ఉంటాయి. అవి మొదటిది ఏ అనగా ఏస్, దీనినే తెలుగులో ఆసు అంటారు. తరువాత 2 ఉంటుంది, 3, తర్వాత 4, తర్వాత 5, తర్వాత 6, తర్వాత 7, తర్వాత 8, తర్వాత 9, తర్వాత 10 ఉంటాయి. వాటి తర్వాత జే ఉంటుంది. జే అనగా జాక్ అంటారు, దీనినే తెలుగులో జాకీ అంటారు. తర్వాత క్యూ ఉంటుంది. క్యూ అనగా క్వీన్ అని, తెలుగులో రాణి అంటారు. చివరిది 13వ కార్డు కే ఉంటుంది. కే అనగా కింగ్ అని అర్థము, దీనిని తెలుగులో రాజు అంటారు. మొత్తంగా దీనిలో 13 కార్డులు ఉంటాయి. హార్ట్స్లో గల 13 కార్డులలో ఏస్, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 జాక్, క్వీన్, కింగ్ ఉంటాయి. వీటిని గమనిస్తే జాక్, జాకీ, క్వీన్, రాణి,
కింగ్ రాజు కార్డుల మీద బొమ్మలు ఉంటాయి. వీటిని ఫేస్ కార్డ్స్ బొమ్మల గల కార్డులు అంటారు. తర్వాత డైమండ్ కార్డ్స్ ఇవి కూడా 13 ఉంటాయి. డైమండ్ కార్డ్స్లో కూడా ఏస్ అనగా ఆసు 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 జాక్ అనగా జాకీ, క్వీన్ అనగా రాణి, కింగ్ అనగా రాజు అనే 13 కార్డులు ఉంటాయి. హార్ట్స్ కార్డ్స్లో వలె డైమండ్స్లో కూడా జాకీ, క్వీన్, కింగ్ కార్డులపై బొమ్మలు ఉంటాయి. వీటిని డైమండ్స్లో ఫేస్ కార్డ్స్ అంటాము. మొత్తం మీద హార్ట్స్లో 13 కార్డులు, డైమండ్స్లో 13 కార్డులు, మొత్తం 26 కార్డులు ఎరుపు రంగులో ఉంటాయి. ఇదే విధంగా స్పేడ్స్లో 13 కార్డులు, క్లబ్స్లో 13 కార్డులు ఉంటాయి. ఇవి నలుపు రంగులో ఉంటాయి. మొత్తం మీద పేక కట్టలో 52 కార్డులు ఉంటాయి. వీటిలో 13 కార్డులు ఆటీను, 13 కార్డులు డైమండ్సు, 13 కార్డులు ఇస్పేటు, 13 కార్డులు కళావరు ఉంటాయి. అయితే ఒక్కొక్క పొత్తులో 3 కార్డుల లెక్కన 4 పొత్తులలో 4×3 = 12 కార్డులు బొమ్మగల కార్డులు ఉంటాయి, అనగా 12 ఫేస్ కార్డులు ఉంటాయి.